తిరుపతిలో పెట్రోల్ డీజిల్ ధరలపై సిపిఐ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. ధరలు తగ్గించాలంటూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రంపై జగన్ రెడ్డి ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. మోడీని చూస్తే సీఎంకు భయపని పార్లమెంటు వేదికగా కేంద్రం మెడలు వంచి ధరలను అదుపులోకి తీసుకొస్తామని సిపిఐ నారాయణ అన్నారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ బాగా పెరుగుతున్నాయి కదా, మీకు భారం ఎంత పడింది? దీని మీద అభిప్రాయం చెప్పు. భారం చాలా ఎక్కువ అయిపోయింది సార్. చెప్పాలంటే మామూలుగా మాకు అంతకుముందు ఒక 700 పెట్రోల్ పడితే ఫుల్ ట్యాంక్ అయిపోతుంది, ఇప్పుడు 500 ఈజీగా అవుతుంది. అంటే నెలకు 1500 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అయింది. ఇంకా నీకు లాభం ఏమైనా పెరిగిందా, ఆదాయం పెరిగిందా? ఏం పెరగలేదు సార్, నష్టమే కానీ లాభం అయితే ఏం లేదు. నువ్వేం చేస్తుంటావు? నేను స్విగ్గీలో పనిచేస్తాను సార్. నీ పేరేమి? లక్ష్మణ్ సార్. ఓకే. ఇప్పుడు Thank you.